హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి పార్టీల్లో తన వాళ్ళకే టికెట్లు కేటాయిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు అయితే విమర్శించడం చూస్తున్నాం అది ఈ నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ గారిని కూడా పిఠాపురం నుంచి తప్పించి మళ్ళీ వర్మ గారిని రంగంలోకి తీసుకొస్తున్నా అని చెప్పేసి కూడా ఆయన కూడా అనుమానం వ్యక్తం చేశారు మరి ఆయన చెప్పినట్టుగానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని తప్పిస్తారా మరి దీని అనుమానంగానే చూడొచ్చు సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జనట్ జయద గారు వారితో డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ సజ్జల గారు అయితే మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఈ విధంగా విమర్శించాలని చూస్తున్నాం అంటే కూటమి మూడు పార్టీలు తన వాళ్ళకే సీట్లు కేటాయిస్తున్నారు ఆయన ఈ నేపథ్యంలో పిఠాపురంలో కూడా వర్మ గారికి ఛాన్స్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారిని తప్పిస్తారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం మరి మీ ఒపీనియన్ సార్ ఈయన పైన ఈ ఒపీనియన్ ఏం లేదండి పవన్ కళ్యాణ్ ఓడగొట్టాలి అది కాన్సెప్ట్ మర్చిపోయి లేదంటే సరే టీడీపీతో సర్దుకుపోయి లేదంటే టీడీపీలో తనకే టికెట్ దక్కుతుంది అనుకున్న రెబల్గా మారాల్సింది పోయి సర్లే పవన్ కళ్యాణ్ చెప్పి యాక్సెప్ట్ అయిన గారిని ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ గుచ్చిగుచ్చి రెచ్చగొట్టి బయటకు వచ్చేలా చేసి పవన్ కళ్యాణ్ ఎలాగో ఓడించాలి అబ్బా కాన్సెప్ట్ అది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పారు కదా ఎన్ని రకాల కుయుక్తులు ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్ మారుస్తారా లేదా అని మీ పా వాళ్ళ వాళ్ళ పార్టీ గురించి ఆమె చూసుకోవచ్చు కదా మరి నేను గురించి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఊరికి ఆ చెప్పాను కదా నేను చాలా సందర్భాలు చెప్పాను ఇది కేవలం ఆస్ట్రేలియా వల్ల మైండ్ గేమ్ ఇది ఆస్ట్రేలియా వాళ్ళు అంతే కదా రేపు ఇండియాతో మ్యాచ్ ఉందంటే ఈరోజు రాత్రి సొల్లు సొల్లు స్టేట్మెంట్లన్నీ ఇస్తూ ఉంటారు వాళ్ళు ఊరికే అంటే మైండ్ చెడగొట్టి వాడిని ఆడకుండా చెయ్యాలి ఎలాగైనా బౌల్డ్ అయిపోవాలి లేదంటే అడవి కొట్టకూడదు సరిగ్గా ఇట్లాంటి మైండ్ గేమ్ ఆడుతుంటారు సేమ్ ఇక్కడ కూడా మైండ్ గేమ్ అది ఇప్పుడు క్లియర్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నా తనే పోన్నాడు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తా పిఠాపురం నుంచి పోటీ చేస్తాను చెప్పి ముందు మొదట అభ్యర్థించాడు ఆయన అభ్యర్థించి చెప్పాడు నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు టీడీపీ శ్రేణుల్ని వాళ్ళు కూడా పక్కన వర్మగారిని పెట్టుకొని మరి మాట్లాడి ఇదైతే అంత మరి వీళ్ళకేం నొప్పి అంటే అర్థం ఏం లేదు సింపుల్ ఆయన ఎలాగో ఒకలాగా చేసి ఓడగొట్టాలంటే ఏం చేయాలి ఆయన స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన ఎలాగో ఇది అవడు కానీ కింద కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయాలి కదా లేదా మర్చిపోయిన వర్మగారిని మళ్ళీ గుర్తు చేయాలి వర్మగారు మర్చిపోయిన కాకుండా అంత ఎలా చెప్పొచ్చు అంటే అదే ఇప్పుడు ఆయన ఓకే గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు అది బాబు గారు ఏం చెప్పారో లేదా బొచ్చగించారో లేదా వచ్చాక మీకు ఇంకేమైనా చూ ఇస్తామని చెప్పారో ఏదో సంథింగ్ వాళ్ళు వాళ్ళు ఏదో తండలు పడతారు కదా మళ్ళీ తప్పిస్తారేమో అనే స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడం అంటే మైండ్ గేమే అంతేగాని పవన్ కళ్యాణ్ని చెప్తున్నాను కదా వంగ గీత గారు కూడా విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని తర్వాత వంగ గీత మీద పవన్ కళ్యాణ్ గారు విమర్శించారా చేయలేదు ఒకప్పుడు పీఆర్పిలో చేశారు కాబట్టి ఆవిడ నాకు ఆవిడ మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ఉమెన్ గానే నాకు తెలుసు అన్నట్టుగా వదిలేశారు ఇంకా విచక్షణ అనేది ప్రజల్లోకి వదిలేస్తున్నాడు ఆయన ఇప్పుడు వాళ్ళు మారుస్తా మీరు మార్చారు అక్కడది ఇక్కడ ఎక్కడది అక్కడ మారుస్తూనే ఉన్నారు కదా వీళ్ళు మరి దీని గురించి ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారైనా మళ్ళీ మారుస్తారేమో అనుమానం వ్యక్తం వ్యక్తం చేయొచ్చు కదా ఎందుకంటే ఒక దగ్గర ఎమ్మెల్యేగా చేసిన వాడు ఇంకోదర ఎంపీకి తెచ్చారు ఒకదా ఎంపీగా చేసినప్పుడు ఇంకోదే ఎమ్మెల్యేకి ఇస్తున్నారు ఇప్పుడు నెల్లూరు అనిల్ గారు కానీ ఇప్పుడు శ్రవంతి అవంతి శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరినీ మారుస్తూ ఉన్నారు కదా అలా మారుస్తున్నప్పుడు మరి అంత కీలకమైన వ్యక్తులను కూడా మారుచుతూ ఉన్నప్పుడు మరి ఇక్కడ మారుస్తారని ఎందుకు అనుకోవాలి అది ముందు స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా అదే ఇవ్వకుండా ఈయన పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ మార్చి వర్మగారికి ఇస్తారంటే కార్యకర్తలని అక్కడుండే స్థానికంగా ఉండే జన సైనికుల్ని లేదా కూటమిలో ఉండే భాగస్వాములను ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ చేసి ఎలాగో ఒకలాగా పవన్ కళ్యాణ్ ఓడించాలి అది ఒకటే కాన్సెప్ట్ పెట్టుకున్నారు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ చేశారు నెక్స్ట్ లోకేష్ గారు ఫోకస్ చేశారు వీళ్ళిద్దరిని ఎలాగైనా అబ్బా అది వాళ్ళ కాన్సెప్ట్ ఏం చేసినా పర్వాలేదు దేనికైనా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా నా అవసరం అనుకుంటే కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చైనా నన్ను ఓడించాలనే ప్రయత్నం విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుందని ఇప్పుడు ఆయనకి ఏం ఇన్పుట్ లేకుండా ఊరికే స్టేట్మెంట్లు ఇవ్వలే ఇవ్వడు కదా ఇప్పుడు మనకన్నా వాళ్ళకి ఎక్కువ ఇన్పుట్ ఉంటుంది కదా అన్న కింద స్థాయిలో అనుకుంటున్నారన్నా అన్న కార్యకర్తలు అనుకుంటున్నారన్నా లేదా వాళ్ళ మాట్లాడుకుంటున్నారన్నా అని ఉంటారు అలాగ వాళ్ళకి తెలిసినప్పుడు ఒకటి కొన్ని తెలుస్తాయి రియల్టీగా కాకపోతే చాలామంది హైడ్ చేసేస్తారు ఈయన ఓపెన్గా అన్ని మాట్లాడుతున్నాడు కాబట్టి అది చెప్పాడు కాబట్టి లాస్ట్ మినిట్లో మార్చేస్తారు వర్మగారికి మళ్ళీ ప్రకటించవచ్చు మరి అలా అనుకుంటే చాలా విమర్శ ఉంది అసలు చంద్రబాబు గారు ఏంటంటే చంద్రబాబు ఒకప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తులనే ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళినా జనసేనలోకి వెళ్ళినా మారుస్తున్నారు అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు మరి అలా అయితే పీ గణవరం సంబంధించి ఆయన పేరు రాజేష్ గారు ఆయన మార్చారుగా మరి మరి ఆయన ఏ ముందు వేరే దగ్గర ఉండి ఇక్కడికి వచ్చినోడేం కాదుగా కాదు కదా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తి ఆయన మరి అక్కడ ఊరికే విమర్శలు ఆ నాన్న హడావిడి చేస్తే ఆయన బాబు నమస్కారా బాబు అంటే ఆయన ఆయన తట్టుకోలేక ఈ విధంగా సైడ్ చేయాలని చూసి దేని పోనీ హై ఎందుకంటే ఆయన బాగా సోషల్ మీడియాలో కూడా మంచి పవర్ఫుల్గా ఇచ్చేస్తూ ఉంటాడు అమ్మో ఇట్లాంటి వాడికి ఇస్తే మనకి చాలా కష్టం రిస్క్ అని చెప్పి అలాంటి వాడిని తప్పి తప్పించేలాగా ఎన్ని చేయాలో చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించడానికి ప్రశ్నించడానికి ఆయన మొదటి నుంచి ఇచ్చే స్టేట్మెంట్లో బేస్ చేసుకొని ఆయన మారుస్తారు ఆయన ఖచ్చితంగా మళ్ళీ వర్మగారికి ఇస్తారేమో ఇస్తారు ఇవని పోనీ మీకేంటి దాన్ని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి చెప్పండి ఒక రకమైన కన్ఫ్యూజన్ గురి చేయడానికి ఇదంతా అంతేగాని అలా ఆయన ఫైన్ ఇప్పుడు ముందు భీమవరం అనుకున్నారు లేదా మళ్ళీ గాజువాకే అనుకున్నారు తర్వాత పిఠాపురం పేరు కూడా అనిపించింది ఫైనల్గా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు గారు కూడా సీట్లు కేటాయించక ముందే నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తా అని చెప్పారు కాకపోతే ఇరవై నాలుగు సీట్లది ఇరవై ఒకటికో ఇరవై రెండుకో ఒక సీట్ మళ్ళీ టీడీపీది టీడీపీ ఒకటి వచ్చింది సో ఇరవై రెండు సీట్లకు దేనికో కాస్త కుదించిబడింది పోనీ ఆయన అదే చెప్పాడు నేను నానా ఇబ్బందులు పడుతున్నాను కూటమిలో బీజేపీ టీడీపీ జనసేన కలిసి ప్రయాణించేలాగా ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలని ఉద్దేశంతోనే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ని చీల్చుకోకూడదు వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా నన్ను దత్తపుత్రుడు అన్నా ప్యాకేజీ స్టార్ అన్నా ఏమనుకున్నా కానీ లేదా చంద్రబాబు చెప్పిన స్క్రిప్ట్ నేను రాస్తున్నాను అనుకున్నా కానీ నేను దీన్ని కట్టుబడి ఉన్నాను మొదటి నుంచి అదే మాట మీద ఉన్నాడు దానికే కట్టుబడి మరి ఇంకా అలా ఉన్నప్పుడు ఆయన ఎలాగా తగ్గొట్టలేమని అర్థమైపోయింది ఇప్పుడు ఏం చేయాలి వర్మగారు లాంటి వాళ్ళని అడగాలి తగ్గొట్టాలి లేదా కింద కార్యకర్తలు తగ్గొట్టాలి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి ఇంకేదే కాదు ఇంకా పోలింగ్ ముందు రోజు వరకు ఇలాంటి స్టేట్మెంట్లు వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి ఇప్పుడు ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా రేపు ఇంకోటి వచ్చి పవన్ కళ్యాణ్ తప్పించారు మళ్ళీ పిఠాపర్లో వర్మ అన్న కూడా పేపర్ స్టేప్ట్ ఇచ్చేస్తాడు వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉన్న పేపర్లో ఆ స్టేట్మెంట్ కూడా వచ్చేస్తుంది అనుకుంటాం అరే తప్పించారేమో అని అనుకుంటాం లోపల మ్యాటర్ చూస్తే నిన్న ఇలాగా టీడీపీ శ్రేణులు మాటలు వినిపించాయి తప్పిస్తారేమో అనుమానంగా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారని రాసి తన కింద హెడ్లైన్ మాత్రం ఏముంటుంది పవన్ తప్పించి వర్మకే కేటాయించిన పిఠాపురం ఉంటుంది వాళ్ళకి అనుకూలంగా ఉండే పేపర్లో కానీ ఎక్కడైనా ఇంట్లోపల మ్యాటర్ చూస్తే అనుకుంటున్నారని ఉంటుంది ఎందుకు మళ్ళీ తప్పు దొరకకూడదు కదా రేపు పొద్దున్న ఎవరైనా ఇష్యూ చేస్తే కాబట్టి అవంతా ఒక మైండ్ గేమ్ వ్యూహంలో భాగము అంత తప్పులేదు ఇలాంటి వ్యాఖ్యలు చేయండి నేనేమంటా ఇది వ్యూహం ఇది టాలెంట్ ఇది మైండ్ గేమ్ ఓకే అంతేగాని నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మూడో పిల్లలు విడాకులు ఇవ్వలేదు వాడు రెండో భార్య మా మూడో కూతురి మెచ్యూర్ ఫంక్షన్ అయ్యింది ఇవన్నీ ఎందుకబ్బా పర్సనల్గా అలాగ ఇలాగే ఇలాగ మైండ్ గేమ్లు ఎన్నైనాడండి ఓకే ఉందా అమ్మా ఇది ఇదిరా టాలెంటు అని అనుకుంటారు వాళ్ళు వాళ్ళు మీకు మంచి సపోర్ట్ ఇస్తారు అలా కాకుండా ఫ్యామిలీస్కి వెళ్ళిపోయి వాళ్ళకి ఇబ్బంది పడడం డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు నోటుకు వచ్చినట్టుగా ఆడొక సన్నాసి ఆడొక ఫోర్ ట్వంటీ అలా తిట్టకూడదు సో ఇట్లాంటి మైండ్ గేమ్ అండి ఇది అర్థమైపోతుంది మైండ్ గేమ్ అని చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కౌంటర్ ఇస్తారు అది కూడా చూద్దాం బేస్ చేసుకొని ఆయన మారుస్తారు అంతేగాని అలా ఆయన ఫైన్ ఇప్పుడు ముందు భీమవరం అనుకున్నారు లేదా మళ్ళీ గాజువాకే అనుకున్నారు తర్వాత పిఠాపురం పేరు కూడా అనిపించింది ఫైనల్గా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు గారు కూడా ఇక్కడ సీట్లు ముందే నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తా అని చెప్పారు కాకపోతే ఇరవై నాలుగు సీట్లది ఇరవై ఒకటికో ఇరవై రెండుకో ఒక సీట్ మళ్ళీ టీడీపీది ఇలిగి ఒకటి వచ్చింది సో ఇరవై రెండు సీట్లకు దేనికో కాస్త కుదించబడింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ